బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం దివ్య తన గొయ్యి తానే తవ్వుకోవటం తన కూర్చున్న చెట్టు కొమ్మని తానే నరుకోవటం ఇలాంటి సామెతలు ఎప్పుడైనా విన్నావా ఓ గిసండి మాస్తు విన్నా మా తెలంగాణలో గిసండి మాస్తు ఉంటాయి ఆయన సీటు కింద ఆయనే బాంబు పెట్టుకున్నాడు గిసండి సామెతలు కూడా ఉన్నాయి ఈ సామెతలన్నీ మా మహిళా ముఖ్యమంత్రి సారీ సారీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే సరిగ్గా సరిపోతాయి ఏం చేసిండే జగన్ అన్న ఏడాది క్రితం అన్యాయంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు జగన్ ఇంకా బో మీ చంద్రబాబు సార్ శుద్ధ పూస జగన్ అన్న అరెస్ట్ చేయించలేదా అన్యాయాలు అవినీతి చేస్తే అరెస్ట్ చేయించక ఆస్ట్రేలియా వెకేషన్ కి పంపిస్తారా మరి మీ చంద్రబాబు సార్ అవినీతి చేయలేదా చెయ్యలేదు అసలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు అనడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు కేవలం రాజకీయ కక్షతో మాత్రమే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించాడు గట్లనే అనుకుందాం మరి ఆయన కొమ్మ ఆయన నరుక్కున్నాడు ఎట్లయితుంది అప్పటికే ప్రజలందరూ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడిని కాదనుకొని జగన్ మాయ మాటలు నమ్మి రాష్ట్రాన్ని మోసం చేసుకున్నామని బాధపడుతుంటే అదే టైంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపించి ఇంకాస్త వ్యతిరేకత తెప్పించుకున్నాడు జగన్ అప్పుడయింది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఏకతాటిపై నిలబడి చంద్రబాబుకి మద్దతుగా నిలబడ్డారు ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడ్డాడు అప్పుడు మొదలైంది ఊపు ఫ్యాను రెక్కలు ఊడి కింద పడి నూట ఐదు అడుగుల లోతుల పార్టీని పాతిపెట్టారు పెట్టారు జనం ఇగో మీరు జగన్ అని మాస్తు తక్కువ అంచనా వేస్తున్నారు ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కొడతారు చూస్తూ ఉండరు మీరు నూట డెబ్బై ఐదు కాదు కదా ఇప్పుడు వచ్చిన పంగనామాలు పదకొండు కూడా రావు నెక్స్ట్ ఎలక్షన్కి జగన్కి బోడిగుండే బోడిగుండడే గుండుసునా మరి గుండుసున్న రాక ఏమొస్తుంది చంద్రబాబు అంత గొప్పగా పరిపాలించకపోయినా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించకూడదు కదా రాజధాని లేకుండా చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చేసి సర్వ నాశనం చేస్తాడు అదే ఈసారి జగన్ గుండు మరి కాక అలాంటి ఆ ఎవరైనా సీఎంలా పెట్టుకుంటారా కనీసం ఈసారి ఎమ్మెల్యేగా కూడా జనం గెలిపించుకోరు చూస్తుండు అంతే అంటవా అంతే కానీ చంద్రబాబు నరెస్ చేపించి జగన్ మాత్రం ఒక మంచి పని చేశాడు ఎలా అని అడగవే ఎందుకంటే ఇప్పుడు జనం అప్పుడు ఫిక్స్ అయ్యారు అన్యాయంగా అరెస్ట్ చూడు అప్పుడు అనుకున్నారు ఈ తుగ్లక్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి జగన్ ని తొందరగా కుర్చీలోంచి దించేయాలని ఈ విషయంలో మాత్రం జగన్ మెచ్చుకోవచ్చు శివరాకర్కి నువ్వు కూడా జగన్ ని తోపంటున్నావు నీకు అట్లా అర్థమైందర్థం మీ బాస్ జగన్ దగ్గర లండన్ మందులుంటే వెళ్ళి వాడుపో నువ్ నేను పో